పబ్లిక్ కూడా కిలోమీటర్ దూరాన ఇంత దూరం వచ్చి కొనుగోలు చేస్తుంది 2 కిలోమీటర్ వాళ్ళకు కూడా ఇబ్బంది తప్ప ఆలోచితం చేసేదైతే కాదు. రోడ్డు మీద లోపల మార్కెట్ ఉంది సార్, కూరగాయల మార్కెట్. రోడ్డు మీద లోపల కూడా కీనే కొనుక్కపోతుంది, సెట్ అని ఖాళీ ఉన్నాయి సార్. ఇప్పుడు దీని పక్క పోయిన ఒక 30 గుంటలు అది మాదేని గవర్నమెంట్ తీసుకున్నది, అది లేంగా ఉన్నది. కొన్ని చెట్లు పెట్టి అది పోతుంది కదా దాని అవతల, అది ఇంకా రోడ్ సైడ్ ఉంటుంది, అది అది ఒక 30 గుంటలు. తప్పు ఇది, తప్పే పట్టిన తర్వాత కూడా తప్పది. ఇప్పుడు సొసైటీ ఆ మార్కెట్ చేయాలనుకుంటున్నారు, నాకేంది ఇప్పుడు ఎన్ని రోజులు దొగ్గుడు పని పెట్టి ఎస్ఆర్ మాదరు 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 ఎస్ఆర్
స్పందించని వాటికి ఏది ఇస్తుందో కారణం తెలుసు. తిరస్కరించలేదని చెప్పండి, ఎందుకు తిరస్కరించబడ్డది ఎట్లా తెలుస్తుంది? ఇవాళ ఏది ఇస్తుందో ఆన్ నాకు పాస్బుక్ జారీ అయింది. పాస్బుక్ జారీ అయిన తర్వాత ఏది ఇస్తుందో ఆల్ ఆఫ్ అ సడన్ అందులోకి వెళ్ళి ఒక ఎకరం తొలగించింది. పట్టేదారు పాస్బుక్ మీద నాకు 3 ఎకరాలు ఉంటుంది, దానిలో ఎకరం తొలగించి 2 ఎకరాలు మళ్ళీ మీరు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉంటుంది. ఆ ఎకరం ఎందుకు తొలగించింది, ఇంకొన్ని పేరు ఎందుకు ఎక్కించింది నాకు రిప్లై కావాలే కదా, అది లేదు. ఇప్పుడు ఒక అల్లిపూర్ అనే ప్రశ్న, చెట్లు పెడతా చెప్పిన ఎకరం ఇంకో కొన్ని ఇప్పుడు చెట్లు పెట్టాం, ఇక ఉన్న 2 ఎకరాల ఇక మళ్ళీ నీ కన్ను ఎట్లా కూడా మాకు తెలియదు కానీ చెప్పి అంటున్నాను నేను. అది సమీకృత మార్కెట్. సమీకృత మార్కెట్ పౌరులకు ఏది ఇస్తుందో, కూరగాయలే కానీ మాంసమే కానీ చేపే కానీ ఏ పండ్లే కానీ ఫలాలే కానీ ఏది ఇస్తుందో పట్టణ పౌరులకు అందుబాటులో ఉండాలి. పట్టణ పౌరులకు అందుబాటులో ఉండాలి. ఇప్పుడు టేప్ వేసి కొద్దామే 2 కిలోమీటర్ ఉందని చెప్పి అంటున్నాను, ఇక మున్సిపాలిటీ కార్యాలయంకి వెళ్ళి అక్కడ టేప్ వేసి కొద్దాం 2 కిలోమీటర్ ఉందని చెప్పండి. మెయిన్ రోడ్కి వెళ్ళి 1 కిలోమీటర్ దూరం ఉందో, మెయిన్ రోడ్కి వెళ్ళి రాత్రి రోడ్ పోతే కనుక ఆయన మెడల్ పుస్తకాలు వెళ్ళి ఇంకొకరు దిక్కులు అని చెప్పండి. మెయిన్ రోడ్కి వెళ్ళి ఇప్పుడు నేను రాగా మీటర్ చూసుకుంటూ వచ్చిన 1 కిలోమీటర్ దూరం ఉందని చెప్పి అంటున్నాను, మెయిన్ రోడ్ కూడా లేదని చెప్పి అంటున్నాను. దానిలో ఎకరం ఏదైతుందో నేను సమీకృత మార్కెట్ పెడతా. నేను ఈ సమీకృత మార్కెట్ ఆలోచన విధానం మంచిది కానీ అది ఏదైతుందో పౌరులకు అందుబాటులో, పౌరులకు అందుబాటులో ఉండాలి. పౌరులకు అందుబాటులో ఎప్పుడు అందుబాటులో స్థలాన్ని సేకరించు అని చెప్పంటున్నా. నా ప్రభుత్వం నా నిధులు వచ్చినాయి కాబట్టి నేను సమీకృత మార్కెట్ నిర్మాణం చేయకుంటే నా నిధులు నిరుపయోగం అయితే నేను కట్టాలే కానీ ఎక్కడో కూడా కడతాను. నేను అది నడిచిన మంచి నడుపున మంచిది కానీ కడతాను చెప్పంటే నడపున నీకేం కాదు, మా రైతుల నోళ్ళలో మట్టి కొడుతున్నావు కదనే. రైతుల నోళ్ళలో నువ్వు మట్టి కొడుతున్నా కొడుతున్నావు, వాళ్ళు కష్టపడి ఏది ఇస్తుందో, కొనుగోలు చేసిన భూమి నీ మార్గయ్యాడికి ఇస్తే అందులోకి వెళ్ళి ఏది ఇస్తుందో నువ్వు ఎకర భూమిని లాక్కుంటా అని చెప్పండి. నీకు ఎవడిచ్చింది అధికారం? నువ్వు ఎక్కడ గోను మున్సిపాలిటీకి వెళ్ళి నీ కొనే అధికారం నీకుంది రమేష్ అని చెప్తున్నా. ఏడు నువ్వు నీ మున్సిపాలిటీకి వెళ్ళి కొను అంటున్నావు. నేను ఇవాళ మొత్తం రాయకల్ పట్టణ పౌరులకు ఉపయోగపడుతుంది కానీ మరి రైతులు రాయకల్ పట్టణ పౌరులకు ఉపయోగపడేటప్పుడు ఏదైతే ఉన్నదో పట్టణ పౌరులకు ఏదైతే నీ సమీకృత మార్కెట్ ప్రభుత్వానికి మంజూరు వచ్చిందో అది నిర్మాణ కొరకు ఎకరం భూమి కొను అంటున్నాయి 1 కోటి రూపాయలు పెట్టి. ఆడ ఇప్పుడు గంగారెడ్డి అని చెప్తున్న భూమి ఉందట 3 ఎకరాలు 1 కోటి రూపాయలకి ఇస్తారట. అలా బేరం మాట్లాడుతూ మెయిన్ రోడ్డుగా మాట్లాడతా అని చెప్పి అంటున్నా. నీ పైసలు నీ కొనుక్కొని దిక్కు అది లేదు కానీ ఏదైతే ఉందో నాకు దిక్కుంటావే, నువ్వు రైతులు దిక్కుంటావా? మరి వ్యవసాయ మార్కెట్కి వెళ్ళి కొనుక్కోకు, మున్సిపాలిటీకి వెళ్ళి కాకుండా వ్యవసాయ మార్కెట్కి వెళ్ళి కొనుక్కో. పైసలు పెట్టి 1 కోటి రూపాయలు 3 ఎకరాలు కొను. నువ్వు ఎకరం భూమి కాదు గుంటాడు, భూమి ఏదైతుందో సేకరించేటువంటి నీకు ఆలోచన లేదు. ఉన్న భూమిని ఏ విధంగా ఏదైతుందో నేను చెప్పంటున్నా. బోర్ల పెళ్లి మీరు ఏదైతుందో మీరు ఒక దాని గ్రామాన్ని ఎంచుకున్నారు, మీరు వచ్చి సంతోషపడ్డారు. మా బోర్లపెళ్ళు అందరూ ఇక్కడ మా అంజన్ ఉన్నాడు, లక్ష్మణ్ ఉన్నాడు, మా వాళ్ళు అందరూ చెప్పంటున్నారు. నువ్వు ఏం ప్రయత్నం చేసినా చేసినావు, నేను పరిష్కారం లభించింది ఏదైతుందో నామ మాత్రం, పరిష్కారం లభించే నామ మాత్రం. ఏదైనా మీరు ఏమంటున్నావు, మీరు ఆన్లైన్ ఎక్కించుకోండి అవి పరిశీలిస్తామని చెప్పండి. అది రొటీన్, అది రొటీన్. ఆన్లైన్ ఎక్కించుకోవడమే పరిశీలిస్తాం. ఇప్పుడు 800 ఎత్తుందో లేదు, ఇప్పుడు 1200 రూపాయలు పెట్టాలి దాన్ని. 1200 పెట్టాలి కదా బాబు. ఇప్పుడు 1200 రూపాయలు పెడితే అల్టిమేట్గా వచ్చే జవాబు ఏంది? తిరస్కరించాలి. ఈ ధరణి అనేది గతంలో ఉన్న రెవెన్యూ వ్యవస్థ కంటే మెరుగైనటువంటి ఒక పద్ధతి లోపల అది అమలు చేయబడాలి. గతం దానికి దీనికి ఏం మెరుగున్నది? మీరు 2017లో మీరు ఏ స్థాయిలో స్థానంలో నాకు తెలియదు బాబు, నేను అంటే అప్పుడు కూడా సభలో ఉన్నా. నేను అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది సభలో పేర్కొన్నది, మేము అక్షాంశ రేఖాంశానికి అనుగుణంగా ఏదైతున్నదో భూ హద్దులను నిర్ణయించి ఎవరికి అధీనంలో ఎంత ఉందో ఆ మేరకు నేను పట్టా నిర్ణయిస్తానని చెప్పాను. అందరు సంబరపడ్డారు, అందరు సంబరపడ్డారు. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అని చెప్పాను, ఇలా అబద్ధమా? లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అని చెప్పని అక్షాంశ రేఖాంశాలు అంటారే, జిపిఎస్ సిస్టమ్తో ఏది ఎత్తుందో మీ భూ కొలతలు చేస్తున్నాము. ఈ భూ కొలతలతో ఏదైతే ఇప్పుడు కొన్ని బై ఒక సర్వే నెంబర్లో 4 పట్టేదారులు వస్తారు. మీ బై ఉన్నే సంతోషం, బై లేదని సంగతి ఏంది? నువ్వు బై అయ్యు, నువ్వు బై ఇవ్వు బాబు అంటున్నా నేను. ఒక సర్వే నెంబర్లో ఏదైతుందో భూ కొనుగోలు పట్టాలు మార్పిడి జరగడంతో ఏదైతుందో నీకు ఒకదాని 4 వస్తుంది బాబు, దాన్ని బై ఇవ్వండి.
బై ఇచ్చి మన హద్దు నిర్ణయం చేయడం అంటే ఒకటి ఏ విధమైనటువంటి సమస్య లేకుంటుంటాయి. ఇటికన్న బాబు పాపం దళితులు ఇక్కడ ఉన్న మా ఊరు చెప్పంటుండే వాళ్ళకి అప్పుడు ఎప్పుడో ఎనకాడ 30 ఏళ్ళ కింద రత్నాకర సాబు ఎమ్మెల్యే ఉండగా వాళ్ళు భూమి కొనుగోలు చేసి పోల్ట్రీ ఫార్మ్స్ పెట్టించింది. భూమి మీ రాయకల్ది వాళ్ళు లబ్ధిదారులు ఇటికాను. నేను ఒక 10 ఉత్తరాలు రాసింది అంటున్నా. అదృష్టం ఏంటంటే దానిలో ఒక 14 మందిల 9 మందికి పరిష్కారం వచ్చి ఉన్నావు అయితే రాలేమే ముందడికి చాటుకుంటా ఏంది 7 వచ్చింది రానోళ్ళు ఇంతమంది ఇంకా 13 కావాలి. ఈ 7 ఏ విధంగా ఇచ్చిన 13 కూడా ఇవ్వాలి కదా అది బాబు 13 7 20 ఒకే విధానమే.